कर्नाटक राष्ट्र जगह शासन सब एन देश प्रधानमंत्री नरेंद्र मोदी गारु होमशाखा मंत्री अमित शाह गारु दादापु 30 रोजुलु कर्नाटक गल्ली गल्ली तिरिगी प्रचारं चेस्ते अक्कड़ प्रजलु सिट्टिंग गवर्नमेंट भारतीय जनता पार्टी ने तिरस्करिंचि नरेंद्र मोदी गारी माटलकु अमित शाह गारी चेतलकु ఈ దేశంలో కాలం చెల్లింది ఇక అబద్ధాల పునాదుల మీద ఆర్బాటపు ప్రచారాల మీద భారతీయ జనతా పార్టీ మనగడ సాధించలేదు అని చెప్పి కర్ణాటక ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ సమావేశాలలో మణిపూర్ అంశాన్ని అడ్డంగా పెట్టుకొని ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యను కూడా చర్చించడానికి అవకాశం లేకుండా పార్లమెంట్ కే రాలేదు ప్రధానమంత్రి గారు దాంతో తప్పని పరిస్థితుల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమి ఈ ప్రధానమంత్రి గారిని వారి మంత్రివర్గం మీద అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టడం అవిశ్వాసం మీద జరిగిన చర్చలో ఇండియా కూటమి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం దానికి జవాబు ఇచ్చే క్రమంలో నరేంద్ర మోడీ గారు 2 గంటల 32 నిమిషాలు లోక్సభలో ప్రసంగిస్తే 2 గంటల 30 నిమిషాలు ప్రధానంగా ప్రతిపక్షాలు ఇండియా కూటమి ప్రస్తావించిన మణిపూర్ శాంతి భద్రతలు గాని అక్కడ మహిళల మీద జరుగుతున్న పాశవిక దాడుల గురించి ఏ మాత్రం సమాధానం చెప్పకుంటా రకరకాల అంశాలను ప్రస్తావించి సభను దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు దాంతో అప్పటికే దిగజారిపోతున్న ఈ దేశ బీజేపీ యొక్క ప్రభుత్వం ప్రతిష్ట నరేంద్ర మోడీ గారి చేతిలో ఇక ఏ మాత్రం ఈ దేశానికి భద్రత లేదు అని చెప్పి ప్రజలు భావిస్తున్న క్రమంలో నవంబర్ డిసెంబర్ లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్‌గఢ్ తెలంగాణ మిజోరాం లాంటి 5 రాష్ట్రాలలో ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్నాయి అన్ని సర్వే ఏజెన్సీల అంచనాలు ప్రధానంగా కీలకమైన రాష్ట్రాలు తెలంగాణ ఛత్తీస్‌గఢ్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ లో స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్న ప్రత్యక్షంగా పరోక్షంగా నరేంద్ర మోడీ గారికి సహకరిస్తున్న బిఆర్ఎస్ ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని నివేదికలు ఇచ్చినాయి నిన్నగాక మొన్న సి ఓటర్స్ ఇండియా టుడే ఇచ్చిన సర్వేలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 38% ఓట్లు ఉంటే టిఆర్ఎస్ పార్టీకి 31% మాత్రమే ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ 7 పార్లమెంట్ స్థానాలు గెలుస్తుంటే టిఆర్ఎస్ 5 స్థానాలకు పరిమితమైంది ఎంఐఎం వాళ్ళ భాగస్వామి ఒక స్థానంలో గెలుస్తుండు అని చెప్పి స్పష్టంగా వాళ్ళు సర్వే రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది